రెండోది మీరు అన్నారు జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి ఏమన్నా రెమెడీ ఉందా అంటే వాస్తవం అని చెప్పేసి వీళ్ళకి చాలా చక్కటి రెమెడీ అండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఏ వ్యక్తికైనా ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఏకాగ్రత లేకపోతే అది చిన్న సబ్జెక్ట్ అయినా పెద్ద సబ్జెక్ట్ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా లేకపోతే ఇంకొక లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకోలేదు, దాన్ని ఫోకస్ చేయలేదు, డీవియేట్ అయిపోతుంటారు. అది ఇవాళ్ళకు పిల్లల డీవియేషన్ చాలా ఉన్నాయి, గేమ్స్ అని, వీడియో గేమ్స్ అని, మొబైల్ గేమ్స్ అని, బోల్డ్ అని చాలా డీవియేట్ అయిపోతారు. కానీ వీళ్ళకి ఫోకస్ అనేది కావాలి. ఫోకస్ వీళ్ళలో మనం పెంచి వీళ్ళు మంచిగా ఎగ్జామినేషన్స్లో పరీక్షలో బాగా రాణించాలి అంటే కనుక చాలా సింపుల్ రెమెడీ అండి. ఒక ఏ ఫోర్ సైజ్ వైట్ పేపర్ అంటాం మనం, ఏ ఫోర్ సైజ్ జనరల్గా ఒక వైట్ పేపర్ రూల్ పేపర్స్ తీసుకుంటాం, వైట్ పేపర్ ప్లెయిన్ పేపర్ తీసుకోవాలి, ప్లెయిన్ ఏ ఫోర్ సైజ్ పేపర్ 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 తీసుకునేసి ఒక రౌండ్ ఒక బ్యాగ్ లాంటిది కానీ ఒక ప్లేట్ లాంటిది కానీ ఒక చిన్న ప్లేట్ లాంటిది కానీ ఒక రౌండ్ ఏదైనా ఒక టేస్ట్ సర్కిల్ లాంటిది తీసుకుని ఒక సర్కిల్ క్రియేట్ చేయాలి సెంటర్. సర్కిల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ మధ్యభాగంలో ఏదైతే ఉంటుందో కంప్లీట్గా దాన్ని ఎంటీగా ఉంచకుండా బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ కంప్లీట్గా ఫిల్ చేసేసాను. బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ కంప్లీట్గా ఫిల్ చేసేసాను. ఈ కంప్లీట్గా ఫిల్ చేసిన దాన్ని మన ఏకాగ్రత పెంచుకోవడానికి ఇంటి ఈశాన్య భాగం, ఇంటి ఈశాన్య భాగం అంటే ఈ స్పేస్ ఉన్న వాళ్ళకి ఎంట్రన్స్కి ఎంట్రన్స్ అయిన వెంటనే రైట్ సైడ్ మూలక కానీ లేదా ఉత్తరం సైడ్ ఉన్న వాళ్ళకి ఎంట్రన్స్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మూలక కానీ దాన్ని ఈశాన్య భాగం ఉంటాయి. ఈశాన్య భాగంలో దాన్ని ఒక 5 feet కానీ 6 feet హైట్లో దాన్ని అర్పీ చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది ఓన్లీ పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకు కూడా వర్తిస్తుంది. పిల్లలకు కానీ పెద్ద పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ ఏకాగ్రత పెంచుకోవడానికి, వాళ్ళ ఫోకస్ పెంచుకోవడానికి, వాళ్ళ మెమరీ పవర్ బాగా పెంచుకోవడానికి, పరీక్షలో బాగా రాయించడానికి ఉదయం వాళ్ళకి కుదిరినప్పుడు ఒక 10 నిమిషాలు ఏకాగ్రతగా ఆ డాట్ ఏదైతే మనం పేపర్ పెడతామో బ్లాక్ డాట్ ఆ బ్లాక్ డాట్ అనేది ఫోకస్ చేయాలి. ఒక 5 మినిట్స్ కనుక వాళ్ళు ఫోకస్ చేయగలిగితే వాళ్ళలో ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే బాడీకి బ్రెయిన్కి నెక్స్ట్ వాళ్ళ అవయవానికి ఏదైతే కనెక్టివిటీ అయ్యి ఉంటుందో ప్రతి ఒక్క నర్వ్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక్కసారి చదివినా రెండుసార్లు చదివినా ఒకవేళ ఒకసారి చదివినప్పుడు కొన్ని విషయాలు గుర్తుంటాయి, ఇంతకుముందు అంత గుర్తుండకపోవచ్చు. రెండోసారి చదివినప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం గుర్తు వచ్చేస్తుంది. మూడోసారి వాళ్ళు చదివినప్పుడు కంప్లీట్గా గుర్తు వచ్చేస్తుంది. సో ఈ ప్రక్రియ అనేది వాళ్ళు ఉదయం సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పిల్లల్లో ఎస్పెషల్ పిల్లల్లో మేము చేసిన ఈ ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల వితిన్ 4-5 డేస్లోనే వాళ్ళల్లో ఫోకస్ అనేది పెరిగి జ్ఞాపక శక్తి అనేది బాగా పెరిగి వాళ్ళలో ఒకసారి చెప్పింది మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయడం లేదంటే ఒకసారి చదువుకున్న దాన్ని వాళ్ళు మ్యాక్సిమం మనకి అప్పచెప్పడం ఇలాంటి కేసెస్ మేము ప్రాక్టికల్గా చేస్తాం. సో చాలా మంచి రెమెడీ అండి, చాలా ఎక్సలెంట్ రెమెడీ. ఇప్పుడు పెద్దవాళ్ళలో మతిమరపు ఉంటుంది, మతిమరపు వాళ్ళకి పోవాలి అంటే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. మీరు తీసుకునే ట్రీట్మెంట్స్ ఏమీ మారక్కర్లేదు, మీరు ట్రీట్మెంట్స్ మీరు తీసుకోండి. దాంతోపాటు నేను చెప్పిన కనుక రెమెడీ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీ మతిమరుపు అనేది తగ్గుతుంది, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఏకాగ్రత అనేది పెరుగుతుంది, వీళ్ళ మెమరీ పవర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు సరస్వతి లేనం అని చెప్పి చిన్నగా ఒక ఉండలాంటి తినేవాళ్ళం, టవల్ బాగా మీద పెట్టించేవాళ్ళం మన అమ్మ నాన్నగా మన తాత ముత్తాత వాళ్ళు. అది ఎంత చక్కగా పనిచేస్తుందో సరస్వతి లేనం అనేది సేమ్ ఇంచుమించు అలాగే ఈ ఒక చిన్న ఈ సైజ్ ఒక డాట్ ఏదైతే మనం పెట్టుకుంటాం విషయంలో దానికన్నా మించి పనిచేస్తుంది, చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.